వైఎస్ జగన్ రెడ్డి మాత్రం ఒక్కడైపోయాడు, వీళ్ళందరూ కూటమేమో ముగ్గురు అయిపోయారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి రావచ్చు అనుకుంటున్నారు, కానీ మరి వీళ్ళ ముగ్గురు కూటమి మీద వస్తాడో రాడో తెలియదండి మరి అది. అట్లా అంటే మరి ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ ఎట్లుండేదండి? చంద్రబాబు నాయుడు ఈ రాజధాని గట్టా బాగానే చేసాడు, ఈ జగన్కి ఈ జగన్మోహన్ రెడ్డికి పడక ఆ వైజాగ్లో రాజధాని అంటున్నాడు, కరీంనగర్లో రాజధాని అన్నాడు, అక్కడెక్కడ అంటున్నాడు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు మాత్రం వస్తే మాత్రం రాజధాని మాత్రం అమరావతి అవుతుంది, పక్క అక్కడ అవుతుంది. ఎక్కడ ఉంటే మంచిది అనుకుంటున్నారు? మరి అమరావతి ప్రజలు చాలా దీక్ష చేశారు వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి, వాళ్ళ పలించాలంటే అమరావతిలోనే రాజధాని అంటే బాగుంటుంది. మరి ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వచ్చే ఛాన్స్లు ఉన్నాయి? వస్తే మొత్తం దేశాన్ని అమ్మేస్తాడు మొత్తం. ఎందుకనండి, ఎక్కడ ఎక్కడ పడితే అప్పులు చేసేసి ఈ ప్రజలకి ఇవన్నీ ఇచ్చి ఒత్తినే పెంచుతున్నాడు. ఇలా ప్రజల పనికి వెళ్ళకుండా అలా 15,000 ఇచ్చి అందరికి ఈ డబ్బులు ఇచ్చి పెంచుతున్నాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో మోదీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని వస్తే మాత్రం చూద్దాం, వాళ్ళు కూడా ఓ ఛాన్స్ ఇవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సంక్షేమ పథకాలని ఇప్పుడు పిల్లలకు కావచ్చు, ఎడ్యుకేషన్ చదువు చిన్నపిల్లలకి గవర్నమెంట్ స్కూల్ నాడు నేడు, అట్లానే పేదవాళ్ళకి ఇళ్ళ పథకాలు ఇళ్ళ స్థలాలు ఇచ్చారంటే పెట్టాడు బాబు. అందరికి ఇస్తలేదాడు, వాళ్ళు అందరికి ఇస్తలేదు, వాళ్ళ కుల వాళ్ళకి ఇచ్చుకున్నాడు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నాడు, ఇంకున్న వాళ్ళు అందరినేమో పక్కన పెడుతున్నాడు. ఇప్పుడు కోపలు ఉన్నారు వాళ్ళకి, ఏమి ఇస్తలేదు అది చెట్టుకెళ్ళి, కానీ వీళ్ళకి వాళ్ళకి ఇస్తున్నాడు. మరి ఇస్తే అందరికి ఇవ్వాలి కదా, అందరికి ఇస్తే నువ్వు మంచివాడు అనుకుంటారు, ఏ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? అందుకని ఇప్పుడు మారీలాగా ఉంది ఇప్పుడు ప్రభుత్వం మాత్రం, మారేలాగా ఉంది ఇప్పుడు. అయితే ఇద్దరు తేడా అంటే మీకు ఏమనిపించింది? కానీ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కూడా డెవలప్ చేసింది ఆయన, ఈ పై ఓవర్లు వేసి ఈ కేసీఆర్ ఏమో మొన్న ఓట్లు ఎలక్షన్లు వచ్చి అనుభవిస్తున్నాడు, అప్పుడు ఆడిపోయాడు, ఆడిపోయాడు. ఈ రేవంత్ రెడ్డి వచ్చాడు, ఆడేదో మంచిగా చేస్తున్నాడు. ఇప్పుడు గ్యాస్ అన్నాడు, ఈ ప్రియ అన్నాడు, అవి ఇస్తున్నాడు అనుకో, ఆడు కూడా మంచిగా చేయకపోతే ఆడి తీపోతాడు. షర్మిల గారు కూడా పోటీ చేస్తున్నారు కదా, షర్మిల కాంగ్రెస్లో పోటీ చేస్తుంది, మొన్న రేవంత్ రెడ్డి కూడా వెళ్ళాడు. ఏమో చెప్పలేమండి, ఇదంతా ఎలా ఉంటుందంటే ఈ కాంగ్రెస్ వస్తే రావచ్చు చెప్పలేము. ఇది ఎలా ఉందంటే ఇక్కడ ఏమన్నారు, కేసీఆరే నా దేవుడు అన్నారు, అలాంటి ఏమైంది దెబ్బేసిందా? అలాగే ప్రజల్లో ఉంటుంది అంతా, అది ప్రజల్లోనే ఉంటుంది అది. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ముందుగా అభివృద్ధిలో ఏం జరగాలంటే ఆయన వస్తే మాత్రం రాజధాని మాత్రం అమరావతిలోనే చేస్తాడు పక్క. అమరావతి డెవలప్ చేశారు కదా, అక్కడ చేసి పాపం ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు అక్కడ, అంత దెబ్బ అయిపోయారు కదా ఈయన గురించి. ఏం చెప్తారు ఫైనల్గా ఏపీ ప్రజలకి, ఓటుకు నోటు అమ్ముడు పోకున్న కరెక్ట్ పరిస్థితిని చూస్ చేసుకోమని? ఓటుకు నోటు ఏముందండి, ఓటుకు నోటు ఇగో వాళ్ళు అలాగే పెడతారు, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటారు, వాళ్ళందరూ ఒకటే, వాళ్ళందరూ ఇప్పుడు ముఖ్యమంత్రులు అందరూ ఒకటే, వాళ్ళు మన ముందు మాట్లాడతారు ఆడు దొంగ ఈడు దొంగ అని, వాళ్ళు మళ్ళీ ఫంక్షన్లో కలిసింది వాళ్ళందరూ ఒకటే, అందరూ ఒకటే, వాళ్ళు ఎవరిని అనుకోవద్దు, ఆడు దొంగ ఈడు దొంగ. అందరు రేవంత్ రెడ్డి ఏమన్నారు, నోటులో దొరికామన్నారు, మరి అల్లటోటికి ఓటు వేయరు కదా, అని ఎందుకు ముఖ్యమంత్రి చేశారు అదనమాట. అట్లా